నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాయచోటిలో వైఎస్ఆర్ కాపునేస్త పథకం ప్రారంభం. అమరావతి కరకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్తత. తెదేపా నేతల అరెస్ట్. రాకెట్ల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అనుమతి. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్య వరప్రసాద్ నేడు నామినేషన్. సాంకేతిక పరిజ్ఞానంతో గుంటూరు రూరల్ సోషల్ మీడియా వింగ్ని ఆవిష్కరించిన రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ కున్ని. వివరాల్లోకి వెళ్తే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మరో ముందడుగు వేశారు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ కున్ని ఐపీఎస్. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు రూరల్ సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని ప్రజలకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల రూపంలో పోలీసులు సేవలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే తమ వాట్సాప్ నంబర్ 8866268899 లేదా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో తమకు సమాచారాన్ని అందించాలని కోరారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గుంటూరు రూరల్ జిల్లా సోషల్ మీడియా వింగ్ వివరాలు వాట్సాప్ 8866268899, ఫేస్బుక్ గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్, ట్విట్టర్ @ గుంటూరు రూరల్ పోలీస్, ఇన్స్టాగ్రామ్ గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు కాల్స్ బయట రాష్ట్ర నుంచి వేరే జిల్లాల నుంచి వస్తున్నాయి నాకు. సో అగైన్ ఐ రిక్వెస్ట్ ద గుడ్ పబ్లిక్, ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రజలకు ఒక చిన్న మనవి ఏంటంటే, తప్పకుండా నా చేతుల్లో నా ఉన్న టైంలో 100% నేను ఎఫర్ట్ నేను చేస్తాను. ఈ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ దయచేసి ఫస్ట్ ప్రయారిటీ మా గుంటూరు రూరల్ జిల్లా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నా చేతుల్లో వేరే జిల్లాలు ఏమైనా ఉంటే నేను వేరే ఎస్పీలకి చెప్పడం కానీ చేస్తాను, కానీ దయచేసి ఏదో ఒక 2-3 కాళ్ళు మిస్ అయితే లేదా వేరే జిల్లాల నుంచి వచ్చినప్పుడు నేను వారికి సహాయం చేయకపోతే దయచేసి మన్నించాలి. సో ఫస్ట్ ప్రయారిటీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు ప్లీజ్ గుంటూరు రూరల్ వాళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తూ వారి ప్రాబ్లమ్స్ను మనం ఫస్ట్ రిజాల్వ్ చేస్తాను. వేరే జిల్లా వేరే రాష్ట్రాలకి దయచేసి మీ ఉన్న పరిధిలో ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారో, తెలంగాణ ఆఫీసర్స్ కానీ వేరే జిల్లా ఎస్పీలు కానీ వారికి కాల్ చేయండి. గుంటూరు రూరల్ ప్రజలకి నేను ఫస్ట్ రెస్పాండ్ అవుతాను, తర్వాత నా చేతులు ఏముంది ఐ విల్ ట్రై అండ్ హెల్ప్ ది అదర్స్. కమింగ్ టు ది మెయిన్ ఇంపార్టెంట్ దిస్ వన్ ఆఫ్ ద డే, మీరందరికీ తెలుసు మన హానరబుల్ సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక మంచి ఆలోచనలతో స్పందన ప్రోగ్రామ్న పెట్టడం జరిగింది. ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వచ్చి జిల్లా అధికారులతో మాట్లాడాలి, వారితో వారి సమస్యలు పంచుకోవాలని ఈ యొక్క స్పందన ఇవ్వడం జరిగింది, పెట్టడం జరిగింది. ఇదే ఒక కాన్సెప్ట్న మనం కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్తూ, ఈరోజు మీరందరికి తెలుసు ప్రతి ఒక్క ప్రజలతో, ప్రతి ఒక్క ప్రజల దగ్గర ఒక సెల్ ఫోను, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అందు చోట్లు చాలా, ఎస్పెషలీ యూతే ఎందుకు, చాలా వేరే వాళ్ళను అందరూ వాడుతున్నారు. సో దీన్ని ఒక ప్లాట్ఫామ్గా పెడుతూ టుడే వీఆర్ ఇనాగ్రేటింగ్ ది గుంటూరు రూరల్ సోషల్ మీడియా వింగ్. దీనికి ఒక ముఖ్య ప్లాట్ఫామ్, ముఖ్య ఎయిమ్ ఏంటంటే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది సోషల్ మీడియా వింగ్ ఇస్ టు ఎలిసిట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ ద సమస్యలు ఏదైతే ఉన్నాయి వన్నిన సోషల్ మీడియా మూలకంగా ఇప్పుడు మనం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ డే నా నంబర్ ఇవ్వడం జరిగింది. మండేస్ ఆల్రెడీ స్పందన కార్యక్రమాలు జరుగుతున్నాయి సీఎం గారు పెట్టినటువంటిది. ఇది కాకుండా ఎక్కడైనా మీరు ఏదైనా చూస్తే, మళ్ళీ ఐ వాంట్ టు క్లారిఫై, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్ మాత్రమే. ఈ నంబర్ కానీ ఈ ఐడీస్ ఏదైతే ఉన్నాయి, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గుంటూరు రూరల్ ప్రజలకి, గుంటూరు రూరల్ జిల్లాకి. వేరెవర్ ఎ పబ్లిక్ ఆఫ్ గుంటూరు రూరల్ దే సీ ఎనీథింగ్ హ్యాప్నింగ్ ఆన్ ద రోడ్, ఏదైనా ఒక వయలేషన్, వారికి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం చూడొచ్చు, వారికి ఏదైనా ఇబ్బంది, దయచేసి దీన్న ఫోటో కానీ, అర్జీ రాసి ఆ అర్జీది ఒక ఫోటో కానీ, మీకు వెళ్ళినప్పుడు ఏదైనా సందర్భాల్లో ఏదైనా ఇబ్బంది కలిగినట్లు ఉంటే ఆ చిన్న ఒక వీడియో క్లిప్పింగ్ కానీ, మీ ఫోన్ నంబర్తో ఆ ఒక ప్రాబ్లమ్న రాస్తూ మా ఒక వాట్సాప్ హెల్ప్ లైన్కి పంపిస్తే, వీ హ్యావ్ స్టార్టెడ్ అ వాట్సాప్ హెల్ప్ లైన్ ఇన్ ది గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్. దయచేసి అందరూ నోట్ డౌన్ చేసుకోవచ్చు, ఈ గుంటూరు రూరల్ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ విల్ బి 8866268899. మరొకసారి రిపీట్ చేస్తాను,
8866268699. So I will also show it to you last low. You can just take one small video of this so that you know all the public also knows it. So chala simple technology na vaadtu technology na manam leverage cheskuntu edaina samasyalu ochinappudu ventane ikkada oka chinna WhatsApp control room manam setup cheyadam jarigindi. Inka next oka if you give me 1 or 2 months we will be focusing on technology related policing. ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ కానీ టెక్నాలజీ వాడడానికి చాలా అవేర్నెస్ ఉంది పబ్లిక్లో. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ టు ఎన్ష్యూర్ పబ్లిక్ గ్రీవియన్సెస్ ఆర్ రిజాల్వ్డ్ ఆన్ ఎ ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటీ బేసిస్, ప్రయారిటీగా గ్రీవియన్స్ ని రిజాల్వ్ చేయడం. తన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైకాపా అభ్యర్థిగా ఇవాళ మధ్యాహ్నం ఆయన నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్సీ సభ్యత్వంతో పాటు తెలుగుదేశానికి రాజీనామా చేసి అధికార పార్టీ పంచన చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ని మళ్లీ శాసన మండలికి పంపాలని వైకాపా నిర్ణయించింది. డొక్కా రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ ఆయనతోనే భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికకు నేటితో నామినేషన్లు ముగియనున్న వేళ డొక్కాని జగన్ ఖరారు చేశారు. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నామినేషన్ వేశారు. డొక్కాకు మద్దతుగా పలువురు వైకాపా ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పోటీపై ఇంకా నిర్ణయం ప్రకటించని తెలుగుదేశం తగినంత సంఖ్యాబలం లేనందున దూరంగా ఉంటే డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈరోజు శాసన మండలిలో ఖాళీ అయినటువంటి ఒక ఎమ్మెల్సీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాణిక్య వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి రాజీనామా చేసి దాన్ని ఆమోదింప చేసుకొని తరువాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరినటువంటి వ్యక్తి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించారు. శాసనసభ్యులుగా మంత్రిగా పార్టీలో యాక్టివ్గా ఉండి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో వారు పనిచేసినటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో వారికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవలసినటువంటి వారు కొన్ని కారణాల వలన తెలుగుదేశంలో చేరటం జరిగింది. తరువాత ఆ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా వైసీపీలోకి చేరారు. నైతికంగా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడ్డారో ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి చేరినటువంటి నైతికత కలిగినటువంటి వ్యక్తి. అలాంటి నైతికతనే మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఎవరైనా ఏ పార్టీ నుంచైనా మా పార్టీలోకి చేరినప్పుడు ఆ పార్టీలో పొందినటువంటి సభ్యత్వాన్ని శాసనసభ కానీ ఎమ్మెల్సీ కానీ రాజీనామా చేసి మా పార్టీలో చేర్చుకుంటామని, దానికి అనుగుణంగానే ఈ రోజున మాణిక్య వరప్రసాద్ గారిని మళ్ళా తిరిగి ఆ స్థానంలో ఎమ్మెల్సీగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ సాయంత్రం లోపు బహుశా సింగిల్ నామినేషన్ అయితే మండలిని రద్దు చేయాలని వైసీపీ కోరుకున్నది, ముఖ్యమంత్రి గారు కూడా కోరుకున్నారు. అలాగే శాసనసభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ ప్రాసెస్ పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు ఒక చౌకబారు విమర్శ చేస్తున్నారు, మండలి మీరు రద్దు చేయాలని కోరుకుంటున్నారు కదా, మండలి రద్దు అయ్యేంత వరకు కూడా అఫీషియల్గా ఏ ఖాళీలు వచ్చినా పోటీ పెడతాము, గెలుస్తాము, ముందుకు వెళతాము, సభ్యుల్ని చేరుస్తాము. ఎప్పుడైతే మండలి రద్దవుతుందో అప్పుడు దాని యాక్టివిటీ పూర్తి అవుతుంది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, గవర్నర్ వ్యవస్థ అనవసరమైంది, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి అని చెప్పలా చెప్పారు. మరి రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మెమోరాన్ని ఇస్తున్నారు? సిస్టంలో అది ఒక భాగం. ఆ కనీసమైన జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఏదో మాట్లాడితే సరైంది కాదు. మండలిని మేము వ్యతిరేకిస్తున్నాం, రద్దుకు సిఫారసు చేశాం, రద్దు కావాలని కూడా కోరుకుంటున్నాం. అది భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు ఉభయ సభలు నిర్ణయించవలసిన అంశం. వారు నిర్ణయం తీసుకునేంత వరకు, శాసన మండలి రద్దయ్యేంత వరకు శాసన మండలి యాక్టివిటీస్లో
వైసీపీ చురుగ్గానే పాల్గొంటుంది అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఈ విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గౌరవనీయులు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మాణిక వరప్రసాద్ గారు పార్టీలోకి రావడం తన నైతికత వహించి ఆ పార్టీలో సభ్యత్వాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను తనుడు ఆకర్షించబడి ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు మా పార్టీ తరఫున తన ఎన్నిక కాబోతుండడం చాలా శుభపరిణామం సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా పార్టీగా బలోపేతం అవుతుంది మనమంతా కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ రకంగా మన జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కానీ ఎన్నికల్లో కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష తరపున మాణికవరప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి డొక్కా మాణికవరప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో ఉన్నటువంటి వేకెన్సీ ఈ ఖాళీకి అన్న జగన్మోహన్ రెడ్డి గారు వారికి అవకాశం ఇవ్వటం వారు ఈరోజు నామినేషన్ వేశారు ఆయన గెలుపు అనేది కేవలం లాంఛనప్రాయమే కానీ రెండోది కాదు రాజకీయాలతో ఆడుకోవటం తప్ప రాజకీయాల్లో భంగపాటు పట్టడం తప్ప రెండోది జరగదు ఎట్టి పరిస్థితుల్లో మన మాణికవరప్రసాద్ గారు గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన అనుభవాన్ని మాత్రం ఆయన షేర్ చేసుకుంటాడని మేము అందరం అనుకుంటాము ఒక ప్లేస్ మనకి వేకెన్సీ వచ్చినప్పుడు ఎక్కడైతే పోతుందో అక్కడే మనం ఎత్తుకోవాలనుకుంటాం కానీ శాసనసభ మండలికి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యి పోయింది ఒక చోట అయితే తెలుగుదేశంలో అయితే మరి దొరికిన ప్లేస్ వైసీపీలో సో మా ఎమ్మెల్సీ నామినేషన్ ఈ విధంగా వేయటం అనేది డొక్కా మాణికవరప్రసాద్ గారు ఒక రాజకీయ ధురంధరుడు రాజకీయ కోవిదుడు ఎంతో అనుభవించిన వ్యక్తి ఈ యొక్క ఎమ్మెల్సీ పోటీలో నిలబడటం అనేది దళితులకి పెద్దపీట వేయటం అనేది ఈ నామినేషన్తోనే రుజువైందని మరొకసారి నేను ఈ మీడియాపరంగా నేను చెప్తున్నా అంతేకాకుండా 5 ముఖ్యమంత్రులు ఉంటే అందులో 4 మందికి దగ్గర దగ్గరగా ఎస్సీ ఎస్సీ బీసీలకు మాత్రమే మనకి ముఖ్యమంత్రులు ఇచ్చారు అంటే ఒక దళిత మహిళకి మరి ముఖ్యంగా చూస్తే హోమ్ మినిస్టర్ గారికి మనకి హోమ్ మినిస్టర్ ఇవ్వటం తర్వాత లైక్ ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం తర్వాత ఎస్సీలో కూడా పుష్పశ్రీవాణి గారిని కానీ ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే సామాజిక న్యాయం అని వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తారు ఎప్పుడైనా గెలిచే సీట్లుంటే వాళ్ళకు మాత్రమే ఇవ్వడం తర్వాత కొడుకుని ఏకంగా ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేయడమే మనం గతంలో చూసాం కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మా యువ ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం గారు మా ఈ నిర్ణయం సంచలనాత్మక నిర్ణయం చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఒక అనుభవజ్ఞుని తీసుకొచ్చి ఈ ఎమ్మెల్సీ నామినేషన్ వేయటం ఎంతో సంతోషం ఈరోజు కనుక మా యొక్క మెజారిటీ చూసుకుంటే ఇది నామినేషన్ అనేది ఒక చర్య మాత్రమే ఒక ప్రోటోకాల్ కానీ గెలిచేది మాత్రం 100% డొక్కా మాణికవరప్రసాద్ గారు కనుక మా అందరి తరఫున మా ఎమ్మెల్యేస్ తరఫున ఒక మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముందుగా చేరటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి నాకు ఇచ్చిన అవకాశం ద్వారా పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు నా ధన్యవాదాలు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రాకెట్లు ఉపగ్రహాల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇస్రో కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు ఉపగ్రహాల తయారీ ప్రయోగ సర్వీసుల్లో ఇకపై ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుందని ఇస్రో చైర్మన్ కె శివన్ వెల్లడించారు ఇంటర్ ప్లానెటరీ మిషన్లో కూడా ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అన్న కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇస్రో కార్యకలాపాలు తగ్గవని శివన్ స్పష్టం చేశారు ఆధునిక పరిశోధన అభివృద్ధి మానవ సహిత అంతరిక్ష యాత్ర సహా అన్ని పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం దక్కుతుందన్న భరోసా సామాన్యులో కలగజేయాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఎస్పీ రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పెర్ని వెంకటరామయ్య హాజరయ్యారు. పోలీస్ స్టేషన్కు వస్తే న్యాయం దక్కుతుందన్న భరోసాను సామాన్యులకు కల్పించాలని మంత్రి అన్నారు. అంగబలం లేని సామాన్య ప్రజలకు అండగా ఉండాలని పోలీసులకు ఎస్పీ సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ కొత్తగా దిశ చట్టం ఒకటి ఏర్పాటై ఆ దిశ చట్టానికి ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలతో ఏర్పాట్లతో ఒక నూతన పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన మీదట దానికి అనువుగా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఉండటం దానికి దిశ పోలీస్ స్టేషన్ కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా దానిలో ఏర్పాటు చేసి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ సిబ్బంది కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా దిశ పోలీస్ స్టేషన్ కోసం వారి స్టేషన్ ని త్యాగం చేయడం జరిగింది. దాని కొరకు వాళ్ళ ఎస్పీ గారి చొరవతో ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ చెంకలపూడి పోలీస్ స్టేషన్ పాత బిల్డింగ్ ని అన్ని కూడా మార్పులు చేర్పులు చేసి దీనికి కావలసినటువంటి సౌకర్యాలని కూడా అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి దీన్ని శాశ్వత బిల్డింగ్ గా దీన్ని స్టేషన్ అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మేము ప్రారంభోత్సవం చేయడం అట్లాగే పేదవాడు సామాన్యుడు ప్రజల సొసైటీలో సమాజంలో అంగబలం లేనటువంటి వ్యక్తులు వారికి ఏదైనా నష్టం జరిగితే వారికి అండగా ఉండగలిగింది ఉండేది పోలీసే. అటువంటి నమ్మకం ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఆ నమ్మకాన్ని ఇంకా పెంపొందించుకునేలాగా ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా కృషి చేస్తారని చెప్పని ముందు పేదవాడికి సామాన్యుడికి ఏ కష్టం వచ్చినా ముందు వారి మాట విని వారికి అండగా నిలబడటానికి గట్టిగా ఉండమని చెప్పని మనస్ఫూర్తిగా వారిని ఆశిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా టెక్నికప్ చేసిన మహిళల రక్షణలో భాగంగా ప్రతి జిల్లాలో మనం దిశ పోలీస్ స్టేషన్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు మన దిశ పోలీస్ స్టేషన్ కు సపరేట్ గా బిల్డింగ్ లేకపోవడం వల్ల మచిలీ అది ఎందులో మహిళల రక్షణ అనేది ప్రధానంగా మనం టాప్ ప్రయారిటీ కింద తీసుకుని ఆ ఓల్డ్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో 2010 లో ఒకటి బిల్డింగ్ టోటల్ గా మన దిశ పోలీస్ స్టేషన్ గా రెనోవేట్ చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు ఆర్థిక సహాయం చేశారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి. దాంతో మనం ఆ పోలీస్ స్టేషన్ ను మహిళా దిశ పోలీస్ స్టేషన్ కావాల్సిన అంకులతో దాన్ని మనం రాష్ట్ర మన హోంమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రి వర్యులు పేరు నాని గారు కొడాలి నాని గారు వారి ఆధ్వర్యంలో మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది మార్చి మంత్లో. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మనం షిఫ్టింగ్ చేయాలని దాంట్లో భాగంగా ఇక్కడ ఓల్డ్ చిలకలపూడి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఉన్నది దాని రినోవేషన్ టేకప్ చేశాము. ఈ కరోనా కార్యక్రమం వల్ల కొద్దిగా డిలే అయింది. ఈరోజు మనం ఈ రెనోవేటెడ్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మనం గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ సంవత్సరం ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ ప్రయారిటీ జనరల్ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తో పాటు అత్యంత ముఖ్యమైన ప్రయారిటీస్ మహిళల సంరక్షణ చిల్డ్రన్ అలాగనే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ రావడమే రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ సమస్యలు మనకు చెప్పుకుని ఇమ్మీడియట్ గా సత్వర న్యాయం వాళ్ళకి చేయడమే ప్రధాన లక్ష్యంగా మేము పట్టుకుంటాం. దానిలో భాగంగా ఇప్పుడు ఎస్హెచ్ఓ అండ్ స్టాఫ్ ను ఈ కార్యక్రమం సందర్భంగా అభినందిస్తూ ఎవరైతే పేద ప్రజలు మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు ఆపదలు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు మన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళకి న్యాయం చేసినప్పుడే మనం డెఫినెట్ గా ఈ జస్టిస్ అనేది జరుగుతుందని నేను నమ్ముతాను. అది ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్ లో జరగాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం కూడా నాకు ఉంది. థ్యాంక్ యూ. అమరావతి కరకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా సర్కార్ ప్రజావేదికను కూల్చివేయించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరకట్ట వద్ద ప్రభుత్వం కూల్చివేయించిన ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతల రాక సమాచారంతో పోలీసులను భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే 4 రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తెలుగుదేశం నేతల వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతించారు. ప్రజావేదిక వద్దకు వెళుతున్న దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి రాజా, నక్క ఆనంద్ బాబు, వర్ల రామయ్య సహా ఇతర నేతలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడ్డారు. పోలీసులు తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించి వెంటనే తిరిగి వచ్చేస్తామని నేతలు వివరించినా పోలీసులు వినిపించుకోలేదు. వెంట మీడియాను ఎందుకు తీసుకొచ్చారని పోలీసులు ప్రశ్నించారు. అధికారులను అడ్డుపెట్టుకుని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. తాడేపల్లి నివాసం నుంచి సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగేసేది లేదని నేతలు తేల్చి చెప్పారు. యూజీ పీజీ పరీక్షలపై ముఖ్యమంత్రి జగన్తో చర్చించి పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి వెల్లడించారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలపై సీఎం జగన్తో చర్చించి పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నామన్నారు. IIIT ఇంజనీరింగ్ చివరి ఏడాది ప్రీ యూనివర్సిటీ కోర్సు 2 విద్యార్థులకు బహుళ ఇచ్చుక ప్రశ్నావళితో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కులపతి కేసీ రెడ్డి తెలిపారు. మిగతా విద్యార్థులను ప్రస్తుతం పై తరగతులకు పంపిస్తామని, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు, అంటే యూజీ కోర్సులు కానివ్వండి, పీజీ కోర్సులు కానివ్వండి, బీఏ, బీఎస్సీ, బీకామ్, మరి అట్లాగే వృత్తి విద్యా కోర్సులు, మరి బీటెక్, బీఫార్మా, అట్లాగే పీజీ కోర్సులు, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, వీటికి సంబంధించి రాబోయే విద్యా సంవత్సరం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మరి దాన్ని ప్రారంభించాలి, మరి గడిచిన విద్యా సంవత్సరంలో మరి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని చోట్ల సిలబస్ మరి 10-15% పూర్తి కాలేదని, ఈ యొక్క COVID-19 లాక్డౌన్ ప్రకటించక ముందు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా ఇక పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పరీక్షలు ప్రధానంగా ఈ యూజీ పీజీ కోర్సులకు సంబంధించి పరీక్షల నిర్వహణ, మరి అట్లాగే రాబోయే విద్యా సంవత్సరం క్యాలెండర్, అకాడమిక్ క్యాలెండర్ గురించి ఈ యొక్క ప్రోటోకాల్ ఏదైతే ఉందో COVID-19 ప్రోటోకాల్ ప్రకారంగా మరి ఈ యొక్క స్టేక్ హోల్డర్ తోటి ఒక సమావేశం నిర్వహించాల్సిన అవసరం మరి ఉన్న నేపథ్యంలో నిన్న మరి ఉన్నత విద్యా మండలి కౌన్సిల్, మరి యాప్షి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, మరి కౌన్సిల్ ఆఫీస్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 16 యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ తోటి, దానికి సంబంధించినటువంటి అధికారులు, స్టేక్ హోల్డర్స్ తోటి, యాప్సి చైర్మన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్, మరి యాప్సి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరి సతీష్ చంద్ర గారు, అట్లాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు అండబుల్ సీఎం మరి గౌరవనీయులు శ్రీ పివి రమేష్ గారు, అట్లాగే కమిషనర్ ఫర్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్ మరి శ్రీ ఎంఎం నాయక్ గారు, మేమందరం మరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం మరి 4 నుంచి సాయంత్రం 8 వరకు 4 పాటు వీటి మీద ఈ ప్రధానంగా ఈ యూజీ పీజీ కోర్సులకు సంబంధించినటువంటి అంశాలు, పరీక్షల నిర్వహణ, మరి సిలబస్ కవర్ అయిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలి, మరి అట్లాగే అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం ఆన్లైన్ కోర్సెస్ను మరి అట్లాగే ట్రెడిషనల్ క్లాస్ రూమ్ లెక్చర్స్ను సమ్మిళితం చేసుకుంటూ ముందుకు పోవాలనే అంశాల మీద సూచనలు, సలహాలు, ఒపీనియన్ తీసుకోవడానికి ప్రధానంగా వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించుకోవడం జరిగింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ విషయంలో గందరగోళం ఏర్పడింది. అచ్చెన్నాయుడిని రేపటి నుంచి 3 పాటు GGH లోనే న్యాయవాది సమక్షంలో విచారించాలని అనిషా కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రివేళ డిశ్చార్జ్ ఆర్డర్ ఇవ్వడంపై గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ విషయంలో గందరగోళం నెలకొంది.
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రివేళ ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ ఆర్డర్ ఇచ్చాయి. ఎందుకు డిశ్చార్జ్ చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది హరిబాబు ప్రశ్నించారు. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని ఏఆర్ఎంఓ సతీష్ మొదట తెలిపినా కాసేపటికే డిశ్చార్జ్ రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈఎస్ఐ అవకతవకల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల కింద అరెస్ట్ అయ్యారు. విచారణ చేపట్టిన అనిషా న్యాయస్థానం అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసులు పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని తెలిపింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు. తాజా కస్టడీకి అనిషా అధికారులు అనుమతి కోరగా 3 రోజుల పాటు ఆసుపత్రిలోనే విచారించాలని న్యాయస్థానం అనుమతించింది. అయితే అచ్చెన్న డిశ్చార్జ్ విషయంలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. రాయచోటిలో వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన స్థితిలోనూ సీఎం జగన్ వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని ప్రారంభించారని శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. కడప జిల్లా రాయచోటిలో బుధవారం కాపునేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లికార్జునారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. కరోనా సంక్షోభంలో ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎంకు దక్కిందని కొనియాడారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ ఇప్పటికీ 90% అమలు చేశామని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన పేద కాపు కుటుంబాలకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. నిధులు తక్కువ వస్తా ఉన్నా కూడా చెప్పిన మాట ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెరవేర్చే పరిస్థితి ఉంది. అది కూడా సహించలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ప్రజలకు డబ్బులు ఇస్తే ఎట్లా, మిగతా కార్యక్రమాలు ఎట్లా, అవి ఎట్లా, ఇవి ఎట్లా అని చెప్పి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగిన పరిస్థితి ఉందని చూస్తాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొదటి సంవత్సరం, ఇంకా వచ్చే 4 సంవత్సరాలు కూడా రాబోయే రోజుల్లో వాటా మహిళలకు రుణమాఫీ కానీ అదేవిధంగా మిగతా బీసీ మహిళలకు ప్రకటించిన 75,000 రూపాయలు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారు. ఇంకా ఒక విషయం ఏమంటే అత్యధికంగా అభివృద్ధి పనులన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. మన శ్రీకాంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి పట్టించుకోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఈరోజు మనము పరుగు మార్పు వేయడం వల్ల దానికి లేదు ఊళ్ళో ఈరోజు శక్తి చెప్పుకోవడానికి మనం ఈరోజు ముఖ్యమంత్రి వారిని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఊచా తప్పకుండా అమలు చేస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువన్నీ కూడా 100% దాదాపుగా పూర్తి చేసి చెప్పనేటివి కూడా అమలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత విపత్కర పరిస్థితులలో కూడా దాదాపుగా 4 నెలల నుంచి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయినా కూడా ఏమాత్రం వెనకడి వేయకుండా ఇచ్చిన మాట ప్రకారం చేసుకుంటూ పోతూ చెప్పినట్టు 2వ సారి కూడా ఇచ్చుకుంటూ పోతున్నాడు అన్నట్టు ఆ నాయకుడి క్రెడిబిలిటీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ఆంధ్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను. ఈరోజు కాపునేస్తం ప్రారంభానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ పార్లమెంట్ అధినేత మిథున్ రెడ్డి గారు, మాజీ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు మేడం మల్లికార్జున్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, మున్సిపాలిటీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మెగా చెక్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక నిజాయవర్గంలో ఇంతమంది అక్క చెల్లెలకు 780 మందికి పైగా 1,06,00,000 ఈరోజు జమ అవ్వడం, గత 6 నెలల నుంచి ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసి క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్కరు అకౌంట్లో ఎవరు ఎవరి చుట్టూ తిరగకండి మీ ఇంటికి డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు ఇంట్లో అకౌంట్లలో ఒక బటన్ ఒకడం అకౌంట్లో జమ కావడం, గతంలో మాదిరి వాళ్ళు అడుక్కొని వీళ్ళు అడుక్కునే పరిస్థితి లేకుండా ఇట తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు అని అంటే ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఇన్ని చేస్తున్నా కూడా ప్రజలలో ఆదరణ పొందుతున్నాడు అని చెప్పి కుయుక్తులు పొందుతున్నారు తెలుగుదేశం నాయకులు. మనం చూసాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఇంత దౌర్భాగ్య రాజకీయం చేస్తున్నారు. నిన్న మళ్ళీ వాళ్ళ బండారం బయటపడింది. బండారం బయటపడ్డ తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి ఒకసారి మేము విడివిడిగా పోయినామంటారు, ఇంకోసారి మేము కలవలేదంటారు, అవును కలిస్తే తప్పేందని ఒకసారి అంటారు, మేము కాఫీ తాగినామంటారు,
మీరు కలవద్దని మేము చెప్పలేదు, ఎందుకు కలిసారని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పైన ఇటువంటి సమయంలో కోర్టులో కేసు ఉన్నటువంటి సమయాన రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం ఏముంది? అదే రకంగా ఎవరైతే కామినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి బీజేపీ కండువా కంటే కూడా తెలుగుదేశం కండువా ఎక్కువ వేసుకొని ఉంటాడు, ఆయన బీజేపీని ఏం తిట్టినా పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు పన్నెత్తు మాట అంతదే మా మీద దూకేవాడు అసెంబ్లీలో. అంత పిచ్చినటువంటి ఆ వ్యక్తి ఒక హోటల్లో ఎందుకు కలిశారు అని అంటే, మేము కలిసినాము, మేము మాట్లాడుకున్నాము అని మాట్లాడిన తర్వాత ఇదే మనిషి కోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీంకోర్టులో కేవీటేసినటువంటి వ్యక్తి. అక్కడ నిమిషానికి లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అడ్వకేట్ హరీష్ సాల్వేని పెట్టుకునేటువంటి వ్యక్తులు ఎందుకు ఇంత కుట్ర రాజకీయాలు చేయాలి, ఎందుకు ఇంత గూడుపుట్టని రాజకీయాలు చేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు మాపైన ఎదురుదాడి చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అలా కాదు, రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తూ ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పకుండా చేసుకుంటూ పోతూ ఎంతో గొప్ప పరిణితితో నాయకుడు అయ్యాడు. ఈరోజు మేము అనేకసార్లు ప్రశ్నిస్తున్నాం, ఈరోజు రాజ్యాంగ కోర్ట్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరు న్యాయస్థానాలపైన మాకున్నటువంటి అపార గౌరవం ఎవరికీ లేదు, చాలా గౌరవిస్తాం న్యాయస్థానాలను. కానీ దురదృష్టం ఏమవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టు అంటే అది మాదే అని చెప్పి మాట్లాడుతుండడం, కోర్టులు అవమానపరచడం, దయవుంచి న్యాయ వ్యవస్థను జోలికి పోవద్దు అని చెప్పి తెలుగుదేశం నాయకులను కోరుతూ ఇటువంటి కుయ్యత్తులు పడేటువంటి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారి పైన ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవని ముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఒక కేసు వస్తే కోర్టును తిడుతూ జడ్జిని దూషిస్తూ ఈ జడ్జిమెంట్ అన్నీ కూడా కాంగ్రెస్ న్యాయశాఖ మంత్రి శివశంకర్ ఇంట్లో ప్రిపేర్ అయ్యని చెప్పి అన్న మాటను ఇప్పుడు మరవద్దండి. ఇలాగ న్యాయ వ్యవస్థను కూడా రాజకీయం చేసిన వ్యక్తి ఆయన. ఈరోజు హోటళ్లలో రాజకీయం చేసినటువంటి మహనీయుడు. గతంలో తిరుపతిలో విష్ణుప్రియ అయితేనేమి, తర్వాత వైస్రా అయితేనేమి, ఈరోజు పార్క్ అయితేనేమి, అన్ని స్టార్ హోటళ్లలో ఈయన యొక్క కుయుక్తు మోసపు రాజకీయాలు జరుగుతున్నటువంటి మాట అందరూ గమనించాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ముఖ్య సమాచారం. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మినరల్ వాటర్ పట్టుకునే విషయంలో ఈ వివాదం నెలకొంది. రెండు వర్గాల వారు కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా తొండపి గ్రామం అండి, నాది చిన్న కిరాణా షాప్ అండి. వాటర్ కావాలని వచ్చిండు, వాటర్ లేవయ్యా, కరోనా ఎఫెక్ట్ వల్ల వాటర్ నేను పెట్టట్లేదు, సీల్ బాటిల్ అయితే ఉండే అన్నాను. సీల్ బాటిల్ అందరు తాగుతారు, మామూలు పెట్టకుండా ఉండవని గొడవ పెట్టుకుంటూ వచ్చి మా నాన్నగారికి తెలిగిందండి. ఇంకా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలు నాయుడుపాలెం బాపూజీ నగర్ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న డీజిల్ బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి. ట్రాక్ కుంగిపోవడంతో పట్టాలు తప్పి బోగీలు వంతెనపై నుంచి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో డీజిల్ బోగీలు దగ్ధమవడంతో పాటు రైల్వే ట్రాక్ దాదాపు 200 మీటర్ల మేర ధ్వంసమైందని అధికారులు తెలిపారు. సుమారు 80 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విజయవాడ నుంచి రైల్వే రెస్క్యూ టీం వచ్చి మరమ్మతులు చేపట్టారు. మధ్యాహ్న నిధి పునరుద్ధరణ పనులు చేపడతామని విజయవాడ ADRMA రామరాజు తెలిపారు. వార్తల సమాప్తం, నమస్కారం.